జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించవచ్చునని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ తెలిపారు. శనివారం సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, హరితహారం, అటవీ, పంచాయతీ శాఖ, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్యం, సెస్, విద్యాశాఖ తదితర శాఖల ప్రగతిని సర్వసభ్య సమావేశంలో ఎజెండాగా సమీక్షించారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, పరిష్కార ప్రగతిని అధికారులు వివరించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధిని ఆకాంక్షించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి 60% లేబర్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాలో ఇప్పటికే 100% మెటీరియల్ కాంపోనెంట్ పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య సత్యప్రసాద్, శిక్షణా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఓవరాల్ సభ్యులకు ఏదో మాట వినండి సార్, ఏమైనా ఒక విషయం టాపిక్ మాట్లాడి ఇంకో టాపిక్ ఇవ్వండి. ఇప్పుడు మీకు యూరియా సమస్య అడిగేది, దానికి మాట చెప్తారు చెప్పండి చెప్పండి. ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కార్యక్రమ సర్వసభ్య సమావేశ అధ్యక్షులు నేలకొండ అన్నా రాఘవరెడ్డి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, గౌరవ ట్రైనింగ్ కలెక్టర్ గారు, సీఈఓ గారు, మిగతా జెడ్పీటీసీలు, వైస్ చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, సెస్ అధ్యక్షులు, మిగతా జెడ్పీటీసీలు విమర్శనాత్మకమైనటువంటి కాకుండా సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండాలని గౌరవ సభ్యులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన డిఎంఓ గారు చెప్పినట్టుగా రైతు వేదికల నిర్మాణానికి ముందు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నేను అందరు కలిసి మనందరం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది.